త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఆల్ఫా ఈస్ ఎం ఈస్ ఎంఈస్టు ఎన్ కాన్సెప్ట్ ఏన్సర్ ఎంఎన్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎన్ ఎంఎన్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎన్ టు ఎంప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఎన్ టు ఏసీ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఎన్ టూ ఏసీ మీరు సబ్స్ట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది లేకుంటే కింద నుంచి పైకి ఆన్సర్ టు క్వశ్చన్ ఆన్సర్ టు క్వశ్చన్ చేసిన మనకు స్టేట్మెంట్ కరెక్టో లేదో తెలుస్తుంది ఈ కే వాల్యూలు చాలా ఉంటాయి కదా సార్ కే ఈ ఆప్షన్ తీసుకుందాం త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ థర్టీ టూ బై ట్వంటీ సెవెన్ ఈజ్ ఈక్వల్ ఎన్ టు జీరో ఇది ఎయిటీ వన్ ఎక్స్ స్క్వేర్ ఇది హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎక్స్ ప్లస్ థర్టీ టూ క్వల్ అండ్ టు జీరో దీని మూలాలు చెక్ చేసుకుంటే మనకు వన్ ఈజ్ టూ టూలో కనుక ఉంటే ఇదే ఆన్సర్ రైట్ వన్ ఈజ్ టూ మూలకాల్లో ఉంటే ఇదే రైట్ మూలాలు ఎలా కనుక్కోవాలి ఒక వర్గ సమీకరణానికి క్రాస్ మెథడ్ అని ఉంది ఆ మెథడ్ ద్వారా మనం మూలాలు కనుక్కుంటాం అది నేను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అప్పుడు మీకు చెప్తాను ఆన్సర్ టూ క్వశ్చన్ కూడా మనం కనుక్కోవచ్చు ఆన్సర్ టు క్వశ్చన్ కూడా మనకు కనుక్కోవచ్చు కొన్ని ఇంపార్టెంట్ వర్గ సమీకరణాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఒకసారి స్టేట్మెంట్ చదవండి మీకు కరెక్ట్గా అర్థం కాకపోవచ్చు ఎగ్జాంపుల్ వేసుకొని చెప్తాను మీకు అర్థమవుతుంది ఏ సున్నా కాకుండా ఉండాలి డెఫినెట్గా అప్పుడే అది వర్గ సమీకరణం అవుతుంది సి కూడా సున్నా కాకూడదు కూడదా సున్నా కాకూడదు అంటే బీ సున్నా అవుతే ఏమవుతుంది ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ అండ్ సున్నా మనకు ఏ ఏ కండిషన్లు తెలుసు సార్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బీ బై ఆల్ఫా బీటా బై సిబై దాని తర్వాత డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈ మూడు మనకు తెలుసు బి గనక జీరో అవుతే ఏమవుతుంది అని అడుగుతున్నాడు బీ గనక జీరో అవుతే ఆల్ఫా ప్లస్ బీటా జీరో అవుతుంది అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీటా అవుతుంది ఒకటి టూ అవుతే ఇంకోటి మైనస్ టూ ఒకటి త్రీ అవుతే ఇంకోటి మైనస్ త్రీ ఒకటి ఫైవ్ గనక అవుతే ఇంకోటి మైనస్ ఫైవ్ మూలాలు సేమ్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్ బి జీరో అయినప్పుడు కండిషన్ ఏంటి సార్ మూలాలు సేమ్ వాల్యూ బట్ ఆపోజిట్ ఇన్ సైన్ బి జీరో అయిందనుకోండి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు జీరో అంటే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బీటా బీ జీరో అయిందనుకోండి ఫోర్ ఏసీ రైట్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఏ జీరో కాదు సి జీరో కాదు సో ఫోర్ ఏసీ మైనస్ ఫోర్ ఏసీ నాట్ ఈక్వల్ ఎన్ టు జీరో అందుకే అక్కడ రాశాడు మూలాలు సంఖ్యాత్మకంగా సమానము సంఖ్యపరంగా సమానము బట్ ఆపోజిట్ ఇన్ సైన్ బి గనక జీరో అవుతే మూలాల మొత్తము సున్నా అవుతుంది మూలాల మొత్తము సున్నా అవుతే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు జీరో అవుతుంది అంటే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బీటా మూలాలు సేమ్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్ మూలాలు సేమ్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్ అర్థమైంది కదా సార్ బి జీరో అవుతే మనకు మూలాలు సేమ్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్